Maharashtra politics malupulu tirugutunnayi. Assembly ennikalu daggara padutunna vela political drama ku sanketalu kanipistunnayi. Nationalist Congress party Ajit Pawar varganiki chendina chala mandi MLA-lu Sharad Pawar sibiramlo cherenduku aasakti chuputunnarani ippatiki varu NCP talupulu tattarani samacharam. అయితే వారిలో ఎంత మందిని చేర్చుకోవాలన్న దానిపై శరద్ పవర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని 22 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎన్సీపీ తమను సంప్రదించారని శరద్ పవర్ ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవర్ తెలిపారు. వీరంతా శరద్ పవర్ శిబిరంలో చేరాలని అనుకుంటున్నారని అయితే వారి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇక శరద్ పవర్ వారందరినీ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని 10 నుంచి 12 మందినే చేర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అజిత్ పవర్ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించాలని బీజేపీ భావిస్తున్నట్లు ఉందని రోహిత్ తెలిపారు. ప్రతిపక్షం ఓట్లను చీల్చే వ్యూహంలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీని వేరేగా పోటీ చేయించాలని బీజేపీ అనుకుంటోందని మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లున్నాయి. అయితే ఇందులో 20 సీట్లు మాత్రమే అజిత్ పవర్ కు బీజేపీ ఇచ్చే అవకాశం ఉండడంతో ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు శరద్ పవర్ వైపు చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అజిత్ పవర్ వర్గానికి చెందిన 7 ఎమ్మెల్యేలు ఎన్సీపీ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ను కలిశారు. తొందరలోనే వారు శరద్ పవర్ శిబిరంలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఈక్వేషన్లు శరవేగంగా మారుతున్నాయి. ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో శరద్ పవర్ వర్గ ఎంపీలు భారీగా విజయం సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి చూపు ఎన్సీపీ వైపే ఉంది.